స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్, ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ సమన్లు రద్దు చేయాలని ఎమ్మెల్సీ కవిత వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరిగే అవకాశం లేదు. ఇవాళ సీజేఐ కోర్టు మెన్షన్ లిస్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ ప్రస్తావన లేదు. చీఫ్ జస్టిస్ కోర్టులో ఇవాళ రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరుగుతోంది. క్యూరేటివ్ పిటిషన్పై విచారణతో సుప్రీంకోర్టు కేసుల జాబితాలో మార్పులు జరిగాయి. దీంతో కవిత పిటిషన్పై కూడా విచారణ జరిగే అవకాశం లేదు. ఇవాళ లిస్ట్ చేయాల్సిన కేసులు రేపు విచారణకు రావచ్చు, లేకపోతే వచ్చే వారానికి వాయిదా పడే అవకాశం ఉంది. ఎల్లుండి నుంచి అక్టోబర్ 2 వరకు సుప్రీంకోర్టుకు సెలవులు.